నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార కార్యక్రమానికి స్వాగతం ముందుగా వచ్చేసేసి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా ఏ రాశికి ఎలాంటి ఫలితం ఉంటుంది రవి వృషభ రాశిలో రాహుతో కలిసి శుక్రుల మిథునంలోను కుజుడు వచ్చేసి కర్కాటకంలోను కేతు వచ్చేసేసి వృశ్చిక రాశిలోను శని మకరంలో వక్రించి గురుడు కుంభరాశిలోను చంద్రుడు ఆరు ఏడు తేదీల్లో వచ్చేసి మేషంలో ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వృషభంలోను మిథున రాశిలో పదకొండు పన్నెండు తేదీల్లో ఇలాంటి గ్రహస్థితి కొంత ఏ రాశికి ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నది వృషభ రాశి వారి ఫలితాలు వృషభ రాశి వారికి ఫలితాంశాలు చూసుకున్నట్లయితే మీకు ఈ వారం చంద్రుడి యొక్క స్థితి వారాంతానికి అనుకూలంగా ఉంది అంతేకాకుండా కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు కుజుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కొంత సోదర వర్గంతో ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం కలగడానికి ఆస్కారం కలుగుతున్నది దాంతోపాటుగా కుటుంబ జీవితంలో కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లోనూ రాశ్యధిపతి కుటుంబాధిపతి కుటుంబ స్థానంలో కలిసి ఉండటం ఆర్థికంగా మంచి లాభాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పవచ్చు అంతేకాకుండా రాహు రవి చంద్రుడు మీకు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీ రాశిలో ఉంటారు ఇది చంద్రుడు ఉచ్చలోను రాహు ఉచ్చలోను ధన ధనస్థానాధిపతితో కలిసి ధనస్థానంలో కాబట్టి ఆకస్మిక ధనలాభాన్ని సూచించేటువంటి పరిస్థితి కింద చెప్పవచ్చు స్థిరాస్తి వ్యవహారాలు మీకు లాభిస్తాయి అంతేకాకుండా శత్రువులతో కూడుకున్నటువంటి వ్యవహారాల్లో మీకు విజయం లభించేటువంటి అవకాశం ఉన్నది న్యాయస్థానాల్లో కానివ్వండి లేకుంటే పెద్ద మనుషుల దగ్గర కానివ్వండి లేదంటే ఏ రకంగా అయినైనా సరే కొంత వివాదం ఏదైనా ఉన్నట్లయితే వివాద పరిష్కారం కలిగించేటువంటి స్థితి తద్వారా మీకు లబ్ధి కలిగేటువంటి అవకాశం ఈ వారం ఉండేటువంటి ఫలితం కానీ చెప్పవచ్చు రాహు కొంత డోలాయమైన పరిస్థితి ఇచ్చినప్పటికీ ఆర్థిక విషయాల్లో మీకు చాలా అనుకూలతలు కలిగిస్తున్నాడు చంద్రుడు కూడా ఇక్కడ ఉచ్చస్థితిని చేరిన కారణం చేత అమావాస్య చంద్రుడు అయినప్పటికీ కూడా ఇక్కడ రవితో కూడుకొని ఉచ్చస్థితిలో చేరి రాహుతో కూడి ఉన్న కారణం చేత కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీకు లాభంగా మారేటువంటి అవకాశం కుజుడు తృతీయంలో ఉన్న కారణం చేత నీచలో ఉన్న కారణం చేత సహాయ సహకారాలు పుష్కలంగా లభించేటువంటి అవకాశాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క అనుకూలత మరింత మీ యొక్క అనుకూలతలను పెంచేటువంటి పరిస్థితి కింద చెప్పవచ్చు గురుడు శని ఇద్దరి యొక్క అనుకూలతలు మీకు లాభాన్ని అదేవిధంగా వచ్చే స్థిరత్వాన్ని ఇస్తాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవనే చెప్పాలి ఇంకా మరింత ప్రయత్నం చేయవలసి వస్తు అవకాశం ఉంది అదేవిధంగా వచ్చేసి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ప్రయత్నాలు అవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదనిపించేటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా వచ్చేసి విద్యాకారకుడైనటువంటి గురుడు అదేవిధంగా వచ్చేసి ఆటంకాలను తొలగించేటువంటి స్థితిలో బుధశుక్రులు ఉన్న కారణం చేత విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి ఉన్నత శ్రేణి ఫలితాలు కలుగుతాయనే చెప్పాలి ప్రయాణ విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం కానీ పర్వాలేదు మంచి ఫలితాలే కలుగుతాయి ముఖ్యంగా వచ్చేసి ఆర్థిక పరంగా కొన్ని అనూహ్యమైనటువంటి అనుకూలతలు మీకు లభిస్తున్నాయి అనూహ్యమైనటువంటి మీ ప్రయత్నం లేకుండా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు పడి అది మీకు కొంత ఆర్థిక లబ్ధిని చేకూర్చేటువంటి అవకాశం లేదంటే ఆర్థిక లబ్ధి తప్పనిసరిగా చేకూరుతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం మీకు కలిగేటువంటి పరిస్థితి ఈ వారం కలిగేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు ఇలా చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మంచి అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్య తొమ్మిది అదేవిధంగా వచ్చేసి మీకు అనుకూలమైనటువంటి వర్ణంగా చూసుకున్నట్టయితే ఆకుపచ్చ వర్ణం అనుకూలంగా ఉంటుంది పూజించవలసింది గణపతికి బెల్లం నివేదన చేయండి తద్వారా మీకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది